హాయ్, నేను మీ నాని. వెల్కమ్ టు తెలుగు ఫుడ్ లవర్స్. ఈరోజు మనకి కాకినాడలో ఒక స్పెషల్ మీల్స్ పాయింట్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. అదే క్యారేజ్ భోజనం. ఒకప్పుడు ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం పొలంలో పనిచేసే రైతులకు కానీ అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్ళే కూలీలకు కానీ క్యారేజ్ భోజనాలు అనేవి సాధారణంగా ఉంటాయి. కాకపోతే రాను రాను ఆ క్యారేజ్ భోజనాలు అనేది కరుమనుగా అవుతుంది. కాకపోతే కాకినాడలో ఇప్పటికి కూడా ఈ క్యారేజ్ భోజనం అనేది నడుస్తుంది. ఇన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్లు వచ్చినా కానీ ఈ చిన్న క్యారేజ్ భోజనం హోటల్ చాలా ప్రాముఖ్యత చెందింది. అలాగే హైజెనిక్ ఫుడ్ అంటున్నారు. ఇవాళ ఆ టేస్ట్ ఏంటో చూద్దాం, అలాగే వాళ్ళు తయారు చేసే పద్ధతి ఏంటో చూద్దాం. పదండి. కాకినాడ గాంధీనగర్లో రైతు బజార్ ఎదురుగా ఉన్న సందులో అయితే ఈ బ్రాహ్మణ కుటుంబం ఈ క్యారేజ్ భోజనాన్ని నడుపుతుంది. ప్రస్తుతం మనం ఈ క్యారేజ్ టిఫిన్ నిర్వహిస్తున్న ఈశ్వర్ గారితో పాటు ఉన్నాం. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎప్పటి నుంచి ఈ క్యారేజ్ భోజనం అనేది స్టార్ట్ అయింది? ఒక 5 ఇయర్స్ నుంచి. ఏ రకాల కూరలు మనకి? మనకి మసాలా అంటే వేరే ఇస్తాము. మనం డైలీ క్యారేజీలకు మసాలా ఉల్లిపాయలు వాడము. అది కాక మన క్యారేజీ డైలీ ఒక 20-30 క్యారేజీలు ఉంటాయి. క్యాటరింగ్స్ కూడా చేస్తాము. కూరలు 2-3 రకాల కూరలు ఉంటాయండి. పప్పు పులుసు ఉంటుంది. రకరకాలు ఉంటాయండి కూరలు. అవి బూరెలు, పులిహార, పలావు, ఫ్రైడ్ రైస్లు అన్నీ ఉంటాయి మా దగ్గర. ఎలా నడుస్తుంది? బాగానే ఉందండి, బిజినెస్ బాగానే ఉంది. వంకాయ కారం పెట్టి, దొండకాయ కారం పెట్టి, క్యారెట్, కొబ్బరి, క్యాబేజీ కూర, 60 వే, 60 వే, బెండకాయ 60 వే, దొండకాయ 60 వే, రకాలు చాలా రకాలు ఉన్నాయి. వెరైటీస్ పన్నీర్ కూర, మరేమో బిర్యానీ రకాలు అన్ని, పులిహార, బూర్లు, ఫ్రైడ్ రైస్, కొత్తిమీర రైస్, టమాటా రైస్ అన్ని రకాలు ఉంటాయి. కాకపోతే మన దగ్గర హెల్దీ ఫుడ్ ఉంటుందండి. ఆయిల్ అది కూడా సన్ఫ్లవర్ వాడతాం, ఫ్రీడమ్ వాడతాం, తక్కువ రకాలు వాడతాం. డాక్టర్స్, లాయర్లు అందరూ కూడా తీసుకెళ్తారు మన దగ్గర. మన దగ్గర ఇంతవరకు కంప్లైంట్ రాలేదు మాకు ఏమీ. హెల్దీగా ఉంటుందండి. అంటే ఆయిల్స్ అవి కూడా మంచివే వాడతాం మేము, తక్కువ రకాలు. మీ దగ్గర మామూలుగా మీ హస్బెండ్ మీరు కూడా కష్టపడి చేస్తున్నారు. ఉదయం ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటుంది? మేము 6 కి లేస్తామండి. క్యాటరింగ్ ఉంటే లేస్తాము, తెల్లవారుజాము చేస్తాము. 2:30 వరకు ఉంటాయి కర్రీస్. డైలీ కర్రీ పాయింట్, డైలీ వచ్చి కర్రీస్ పట్టుకెళ్తుంటారు. క్యారేజీలు కాక కర్రీస్ కూడా పట్టుకెళ్తూ ఉంటారు. సాధారణ క్యారేజీ ఎంత ఉంటుంది కాస్ట్? అంటే ఇప్పుడు అయితే 120 తీసుకుంటున్నాం అండి. కూర, పప్పు, పులుసు, పచ్చడి, అన్నం, పెరుగు వస్తుంది 120. మీకు మీల్స్ స్పెషల్ మీల్స్ అయితే 180 అలా ఉంటుంది. మీకు బూర్లు, పులిహారతో వస్తాయి. ఆకులు, గ్లాసులు అన్నీ కూడా మేము ఇస్తాం. డైలీ అయితే 120. మీకు ఈ ప్యాకెట్లు విడిగా కూడా కూరలు అమ్ముతున్నారు? 30 రూపీస్. ఈచ్ వన్. సాంబార్ ఏమంటారు? ఏదైనా 30 రూపీస్. ఏదైనా 30 రూపీస్. పెరుగు కూడా ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు ఇట్లాగా ఎప్పటి నుంచో కష్టపడి మీరు చాలా కష్టపడి చేస్తున్నారు? మేము ఇంత ముందే అయితే నేను వేరే చోట చేశాను, షాప్లో పనిచేశాను నేను. అక్కడ నుంచి ఇంకా ఇంట్లో పెట్టుకున్నాం అనమాట సొంతంగా. ఫస్ట్ ఒక 2-3 క్యారేజీలు పెట్టాము రాయర్లకి. వాళ్ళకి నచ్చింది, నేనైతే యాడ్ అవ్వలేదు ఎవరికైనా. అలాగే అందరికీ తెలిసి వస్తున్నారు. మనిషిని కూడా ఇంటికి వెళ్ళి చేయమంటే క్యాటరింగ్లు అక్కడ కూడా మ్యారేజ్కి అది ఇంటికి వెళ్ళి చేస్తారండి మా వాళ్ళు. 100 మంది క్యాటరింగ్ అయితే ఎంత తీసుకుంటారు? ఉంటే అంటే వాళ్ళు చెప్పిన ఐటమ్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఐటమ్స్ అంటే 2 కూరలు, పప్పు పులుసు, బూర్లు, పులిహార అంటే 180 అలా తీసుకుంటాం. అది కాక 2 స్వీట్లు అయితే 225-250 రకాలు. ఇంకా చాలా రకాలు ఉంటాయి ఇందులో. కాకినాడ నుంచి ఆర్డర్స్ వస్తాయా? బయట నుంచి కూడా? బయట అన్ని ఊర్ల నుంచి వస్తాయి అండి. కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఇక్కడ అమలు చేస్తున్నారు ఈశ్వరి దంపతులు. ఉదయం 4 గంటలు లేచి తమ కార్యక్రమాలు మొదలుపెట్టి పూర్తి స్థాయిలో 9:30-10 గంటల సమయానికల్లా రకరకాల వంటలు, అంటే కూరలు, బూరెలు, అప్పడాలు, రోటి పచ్చళ్ళు, ఇవన్నీ తయారు చేసి అందుబాటులోకి తెచ్చి క్యారేజీలు సర్దడం కానించి పార్సల్ చేయటం వరకు ఇతర పని మనుషులు కేవలం సహాయంతో అందరికీ రుచికరమైన భోజనం అందిస్తూ కాకినాడలోనే ఒక గుర్తింపు పొందిన క్యారేజ్ భోజనంగా ఈశ్వరి దంపతులు పేరు తెచ్చుకున్నారు.
కాకినాడే కాకుండా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా క్యాటరింగ్ నిర్వహిస్తామని చెప్పి ఇక్కడి నుంచి ఆటోల్లో సరఫరా చేసేందుకు సిద్ధం చేస్తామని, కాకినాడలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అనేక మంది ఇక్కడి నుంచే క్యారేజీలు తీసుకువెళ్తారని, మాకు అలవాటు పడి గత 4-5 సంవత్సరాల నుంచి అనేక మంది కస్టమర్లు రెగ్యులర్గా మారారని, రుచి శుభ్రతతో పాటు హైజెనిక్ ఫుడ్ అందించడం మా లక్ష్యమని చెప్పి ఎంత కష్టపడినా కానీ ఖచ్చితంగా ఫుడ్లో టేస్ట్ లేనిదే ఆ పేరు రాదని చెప్పి చెప్తున్నారు ఈశ్వరీ దంపతులు. ఇటువంటి క్యారేజ్ భోజనాలు మీరు ఎప్పుడైనా చేశారా? కింద కామెంట్ చేయండి. అలాగే మీ ప్రాంతాల్లో ఉన్న వెరైటీ ఫుడ్స్ కానీ ఇటువంటి మీల్స్ పాయింట్స్ కానీ ఉంటే మాకు తెలియజేయగలరు, మేమే వచ్చి వీడియో తీసుకుంటాం. ముఖ్య గమనిక, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియో చూడటం లేదు. దయచేసి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ బటన్ అయితే నొక్కండిని కోరి ప్రార్థిస్తున్నాం. చూశారుగా కాకినాడలో ఫేమస్ క్యారేజీ భోజనం ఎలా నిర్వహిస్తున్నారు, ఎంత రేట్లకు ఇస్తున్నారు, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుందో అనే విషయం. మొత్తానికి హైజీనిక్గా ఉండే ఈ ఫుడ్ని తీసుకెళ్ళడానికి అయితే చాలామంది ఆఫీసర్లు కాకినాడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎగబడుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నప్పటి వరకు సైనింగ్ అవుట్ నాని. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays.